నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలో డేవిస్పేటలో దేవాదాయ శాఖ భూముల్లో ఏర్పాటు చేస్తున్న చర్చి నిర్మాణాన్ని హిందూ ధార్మిక సంస్థ సభ్యులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ వాతావరణం ఉద్రిక్తంగా మారింది. విషయం తెలుసుకున్న కోవూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణారెడ్డి పోలీస్ సిబ్బందితో సంఘటనా స్థలానికి వెళ్లి ఎటువంటి అనివార్య సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. రెవెన్యూ సిబ్బంది కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దీంతో వారిని హిందూ ధార్మిక సభ్యులు ప్రశ్నించారు. దేవాదాయ శాఖ భూముల్లో ఎలా చర్చి నిర్మాణానికి అనుమతి ఇస్తారని ప్రశ్నించడంతో రెవెన్యూ అధికారులు ఏమీ చెప్పలేక మిన్నకుండిపోయారు. ఈ సందర్భంగా హిందూ ధార్మిక సంస్థ నాయకులు కాకు మురళీరెడ్డి, లలితా మహేశ్వర ఆశ్రమ పీఠాధిపతి రామాయణ మహేశ్వర్మ స్వామి మాట్లాడుతూ దేవాదాయ శాఖ భూమిలో ఓ మహిళ చర్చి నిర్మాణానికి చేపట్టాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కేవలం మండల రెవెన్యూ స్థాయిలో తప్పిదాల వల్ల రెండు మతాల మధ్య విద్వేషాలు చెలరేగుతున్నాయన్నారు. దేవాదాయ శాఖ భూమిలో వేసిన ఫెన్సింగ్ బోర్డులను ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు. ఇకనైనా జిల్లా ఉన్నతాధికారులు హిందూ దేవాలయాలు, దేవాదాయ శాఖల భూములను పరిరక్షించేలా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇందుకూరుపేట నరసింహస్వామి దేవస్థానం ప్రధాన అర్చకులు శేషగిరిస్వామి, మణిశంకర్ స్వామి, వివిధ దేవాలయాల పూజారులు, హిందూ ధార్మిక సంస్థ సంబంధించిన పలు వ్యక్తులు, డేవిస్పేట గ్రామస్తులు పాల్గొన్నారు. ఇప్పటికే అనేకమైనటువంటి దేవాలయ భూముల్లో అనేక ఆక్రమణలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికైనా సరే హిందూ యొక్క సమాజం మేలుకోకపోతే అనేక మంది దాతలు దీపధూప నైవేద్యాల కోసం దేవాలయాలకు ఇచ్చినటువంటి భూముల్ని ఈరోజు దేవుని కార్యక్రమాల కోసం, ధార్మిక కార్యక్రమాల కోసం, ఏదైతే మన సంస్కృతిని కాపాడుకోవడం కోసం, గ్రామాల్లో శాంతి సామరస్యతలు వెళ్ళి విరియడం కోసం ఏర్పాటు చేసినటువంటి దానాలన్నీ కూడా ఈరోజు అన్యాక్రాంతం అవుతూ ఉన్నాయి. కాబట్టి వాటిని కాపాడుకోవడానికి ఈరోజు గ్రామస్తులంతా కూడా కలిసికట్టుగా ఇక్కడికి రావడం అనేది, నిలబడడం అనేది ఆహ్వానించదగినటువంటి పరిణామం. ఈరోజు చట్ట విరుద్ధంగా ఈరోజు చేపడతా ఉన్నారు. రాజ్యాంగం అందరికీ సమానమైనటువంటి హక్కులు కలిగించింది, వాటిని ఏకపక్షంగా వ్యవహరించవద్దు అని చెప్పి అధికారులకు మేము సవినయంగా మనవి చేస్తా ఉన్నాం. కాబట్టి వీళ్ళపైన ఎవరైతే అక్రమ చొరబాట్లకు పాల్పడ్డారో, ఇక్కడ ఎవరైతే కంచెని ధ్వంసం చేశారో, దేవాలయ ధర్మశాఖ ఏర్పాటు చేసినటువంటి బోర్డులను ఎవరైతే తొలగించారో వారిపైన వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేయాలా? ఇక్కడ ఏదైతే గ్రామానికి చెందినటువంటి భూముల్ని ప్రైవేటు వ్యక్తులు ఏ విధంగా ఆక్రమించుకొని ప్రార్థనా మందిరాలు నిర్మిస్తారని చెప్పి కూడా మేము అడుగుతా ఉన్నాం. ఆ ప్రార్థనా మందిరాల నిర్మాణానికి ముందే ప్రార్థనా మందిరం పేరుతో క్యాలెండర్లు వేస్తున్నారు, కరపత్రాలు వేస్తున్నారు. వీటన్నిటిపైన కూడా ఈరోజు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. గతంలో కూడా ఫిర్యాదులు చేస్తున్నారు. ఈరోజు ఫెన్సింగ్ని అక్రమ చొరబాటు అవడం వల్ల మళ్ళీ కూడా గ్రామస్తులు కావచ్చు, ప్రత్యక్ష సాక్షులు కావచ్చు, వాళ్ళందరూ కలిసి ఈరోజు ఫిర్యాదు చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం, హిందూ సమాజం ఎప్పుడైతే మేలుకుంటుందో ఈ అన్యమత ఆక్రమణలు అనేవి అప్పుడే స్వస్తి పలుకుతాయి. కాబట్టి సమాజం మేలుకొని అక్రమ చొరబాటుల్ని అడ్డుకోవాలని చెప్పి కూడా హిందూ చైతన్య వేదిక ద్వారా ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇక్కడ ఈ మత సంబంధమైన మతాంతరీకరణ కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటిని హిందూ బంధువులందరూ కూడా ఇక్కడ లోకల్గా ఈ చుట్టుప్రక్కల ఉండేటువంటి ఇళ్ల వాళ్ళు కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నారు. అందువల్ల అటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటిని విరమించుకోవాలని, హిందూ బంధువులందరికీ ఇతర మతాంతరం చేయాలనుకున్న వాళ్ళు కూడా మంచి మనస్సుతో ఆ హిందువులకి ఇబ్బంది కలిగించకుండా అందులో దేవాలయాలకు సంబంధించిన ఆ ఆలయ భూముల్లో ఇటువంటి చర్యలు చేపట్టకుండా ధర్మరక్షణలో వాళ్ళు కూడా భారతదేశ పౌరులుగా ధర్మాన్ని పాటించాలని మేమంతా కోరుకుంటూ, అఖిల భారత హిందూ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు లలిత భరద్వాజ దత్తపీఠం రామాయణం మహేశ్వామిని నేను ఈ సందర్భంగా ఎవరైతే మతాంతరీకరణకు ఇక్కడ ప్రార్థనాలయాన్ని నిర్మించాలనుకుంటున్నారో ఆ వాళ్ళకు కూడా నేను నమస్కరించి అటువంటి ప్రయత్నాలను విరమించుకోవాలని ప్రార్థిస్తూ వారికి సంపూర్ణమైనటువంటి జ్ఞానం కలిగజేసి ఇంత సమాజానికి ఇబ్బంది కలగకుండా కార్యక్రమాల్ని హిందూ బంధువులకు అప్పచెప్పాలని కోరుకుంటూ జై శ్రీరామ్. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800102334.